జీహెచ్ఎంసీ అధికారులపై మాజీ ఎంపీ వి హనుమంతరావు ఫైర్ అయ్యారు. అంబర్పేట్ డీడీ కాలనీలో నివాస గృహాలు, స్కూళ్లు, కాలేజీలు ఉన్న చోట అల్యూమినియం ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతుంటే అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని విహెచ్ డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులకు 10 రోజుల క్రితమే ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. గృహ సముదాయాల మధ్య ఫ్యాక్టరీ నిర్వహించడం వల్ల అగ్ని ప్రమాదం, సౌండ్ పొల్యూషన్ తో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. అంబర్పేట్ లో ముఖ్యంగా డీడీ కాలనీ అంతా రెసిడెన్షియల్ ఏరియా. అసలు విచిత్రం ఏంటంటే మరి కార్పొరేషన్ వాళ్ళు ఎక్కడ ఏమైతుందో చూడాలి కదా. అసలు ఇది ఇండస్ట్రియల్ ఏరియానా? వాడు వితౌట్ ఎనీ పర్మిషన్ వాడు ఎరెక్ట్ చేసుకుంటున్నాడు. పొగ పోయేటందుకు ఒక అల్యూమినియం ఫ్యాక్టరీ పెడతా అంటే ఎట్లా? దాని మీద నేను కంప్లైంట్ చేసిన, చేసి కూడా 10-15 రోజులు ఇంతవరకు ఏం లేదు. ఇప్పుడు ఏమంటారు సార్, మేము ఆయనకి నోటీస్ ఇచ్చినాం, డిమాలిజ్ చేస్తామని ఎన్నడు చేస్తారు. నేను అనేది ఏంటంటే ఇది అంతా స్కూల్ ఏరియా, పిల్లలందరూ ఈడనే చదువుతారు. ఏదన్నా డ్యామేజ్ అయింది అనుకో, మొన్ననే మీరు చూసారు ఖమ్మంలో ఏమైంది. అదేవిధంగా మొన్న సికింద్రాబాద్లో కూడా కాలిపోయింది. రెసిడెన్షియల్ ఏరియాలో ఈ ఇండస్ట్రీస్ ఉండొద్దు అనేది పాయింట్. రెసిడెన్షియల్ ఏరియాలో గ్యాస్ ఏమన్నా అవుతుంది, దానివల్ల ఎంతోమంది ప్రాణాలు పోతాయి. నేను ఆల్రెడీ కమిషనర్ చెప్పినా, మేయర్ గారు పిఏకి చెప్పా, అదేవిధంగా ఆయన వస్తారన్నాడు ఎవరు డిప్యూటీ కమిషనర్ సాయిబాబా అన్నట్టు. ఇంతవరకు ఏం లేదు. నా ఉద్దేశం లేదంటే ఇది అంతా రెసిడెన్షియల్ ఏరియా, అందులో స్కూల్ ఏరియా. ఇక్కడ అంతా స్కూల్ పిల్లలు, ఇంటర్మీడియట్ హై స్కూల్ పిల్లలు అందరూ, ఈ చుట్టుపక్కలంతా స్కూలే డీడీ బయట ముందు. ఈ విధంగా జరిగితే ఏమైతుంది, ఏదైనా డ్యామేజ్ జరిగిన తర్వాత మళ్ళీ దాని మీద అప్పుడు ఆలోచన చేస్తారు. కానీ కట్టకముందే వితౌట్ ఎనీ పర్మిషన్ ఈ రెసిడెన్షియల్ ఏరియాలో ఇండస్ట్రీ ఎట్లా పెడతారు అనేది, అది కూడా అల్యూమినియం అంట, మీద పొగ పోయితే అది కూడా పెట్టారు 2 పొగలు పొగ పోవడానికి. అంటే దట్ మీన్స్ ఇక ఎంత పెద్ద డ్యామేజ్ జరుగుతుంది, అది కూడా స్కూల్ పక్కకే. ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. నేను మున్సిపల్ అథారిటీకి చెప్తున్నా, ఇమీడియట్గా ఇలాంటిని ఆపకపోతే మనుషుల డ్యామేజ్ అవుతుంది, మనుషుల ప్రాణాలు పోతాయి అనేది నా ఉద్దేశం. కార్పొరేషన్ ఇమీడియట్గా మరి పర్మిషన్ లేదన్నప్పుడు, ఇమీడియట్గా పర్మిషన్ లేకుంటే వాడు ఎట్లా కడుతున్నాడు? రాత్రి కట్టేసినాక తర్వాత స్టార్ట్ అయినాక కూర కొట్టడం కాదు. అసలు మొదలు పెడుతున్నప్పుడే ఏం చేస్తుండు వీడు, రేకులేసిండు ఇడ ఏం చేస్తుండో చూడాలి కదా లోకల్ అఫీషియల్స్, మున్సిపల్ వాళ్ళు. మేము కంప్లైంట్ చేసేదానికి వాళ్ళకి తెలియదంటే చాలా బాధాకరం. ఇప్పటికన్నా ఇమీడియట్గా ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా కార్పొరేషన్ చూడాలని, ఇమీడియట్గా డిమాండ్ చేయకపోతే పిల్లల ప్రాణాలు పోతాయి, మనుషులు డ్యామేజ్ అవుతుంది, అందులో గ్యాస్ ఎప్పుడు పేలుతుందో తెలియదు. రెసిడెన్షియల్ ఏరియాలో ఇలాంటి ఇండస్ట్రీ పర్మిషన్ లేకుండా వాడు కట్టడం అంటే ధైర్యం చెప్తున్నా, అంటే ఎక్కడో ఒక వీక్నెస్ ఉన్నది వీళ్ళకు. ఆ కట్టినాక దాని తర్వాత ఏమనుకోరు అనే ధైర్యం ఉన్నది. ఈ కాలనీలో కాలేజెస్ జోన్ ఉంది, ఇక్కడ ప్రజలు నివాసం ఉండే ప్రాంతంలో, ఇక్కడ డీడీ కాలనీలో మన ఒకటి ఇండస్ట్రీ చేస్తున్నారు. వాళ్ళకి చెప్తే 15 రోజుల నుంచి ఇంటలేరు వాళ్ళు, రోజు నైట్లో పని చేపిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్కి, అడిషనల్ కమిషనర్కి, మా వి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే జిహెచ్ఎంసి వాళ్ళు వచ్చి ఈ పని ఆపేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని నా మనవి. ఎందుకంటే మొన్ననే ఒక 1 వీక్ కింద కుషాయిగూడలో జన నివాసాల మధ్యలో పెయింట్ కంపెనీ పెట్టినప్పుడు ఒక 10 మంది చనిపోయినారు. ఇంతకుముందు సికింద్రాబాద్లో సిటీలైట్ హోటల్ దగ్గర ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి మనము కంపెనీ రాకముందే మనము ఇది పర్మిషన్ రద్దు చేసి మూవిస్తే బాగుంటుందని మా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాం.